హాయ్ అండి, ఈరోజు కూర వచ్చేసి కోడిగుడ్డు టమాటా అనమాట. ఇంకా కోడిగుడ్డు అయితే ఫస్ట్ ఉడకబెట్టాలి, తర్వాత అయితే కూర అయితే చేస్తాను. ఇంకా కోడిగుడ్డు టమాటా కూర అంటే మీరు ఎంత మంది ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు కూర వచ్చేసి కోడిగుడ్డు టమాటా కూర అనమాట. మీరేమేం కూరలు చేస్తారు ఈరోజు? ఇంకా మంగళవారం పూజ అయితే అయిపోయింది, ఇంకా వంట అయితే రెడీ చేయాలి. వంటకి అయితే లేట్ అయిపోయింది, ఇంకా పూజ చేసిన రోజు లేట్ అయిపోద్ది అనమాట. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా టిఫిన్ లేనందుకు ఇంకా తొందరగా చేయాలనుకుంటే పూజ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట. నేనైతే ఇంకా వంట అయితే చేయాలి, ఇంకా చేయలేదు. ఇంకా అన్నిటిని పెట్టాను. టమాటాలు కోడిగుడ్లు అయితే రెడీ చేయాలి. ఇంకా కూర అయితే స్టార్ట్ చేసాను అనమాట. ఇంకా చూడండి, కోడిగుడ్లు టమాటా కూర అయితే చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేశాను అనేది, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? మరి కోడిగుడ్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కోడిగుడ్లు అయితే ఒక గిన్నెలో వేసి ఫస్ట్ అయితే నీళ్ళు పోసాను. ఇంకా 5 నిమిషాలు నానిన తర్వాత కడిగాను అనమాట. ఇంకా కడిగి ఏరే నీళ్ళు పోసాను ఇంకా గిన్నెలోనే. ఇంకా నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ అయితే వెలిగించి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా 20 నిమిషాలు అయితే ఉడకబెట్టాలి. ఇంకా కొన్నాయి కదా, తక్కువ టైంలోనే అయిపోతున్నాయి. కోడిగుడ్లు ఉడికే లోపల ఇంకా టమాటీలు అయితే కడిగాను అనమాట. టమాటీలు కూడా కొద్దామని ఇంకా 1/4 కిలో టమాటీలు అయితే తీసుకున్నాను. ఇంకా టమాటీలు కొయ్యటం కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ అయితే ఇంకా కట్ చేసి పెట్టాను. ఇంకా కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ నూరాను, రోట్లోనే నూనారనమాట అల్లం వెల్లిపాయలు. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా తాలింపుకైతే రెడీ చేశాను కదా. ఇంకా తాలింపు గింజలు అవి చేస్తే అమ్ములు వాళ్ళు అయితే ఎక్కువ తినరు. ఇంకా అమ్ములకి అయితే ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. అందులో ఒకటి ఇంకా ఏదో ఏదో లాగా ఉంటుందని చెప్పేసి తినరు అనమాట. ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు అయితే ఉడికాయి. ఇంకా పొట్టు తీశాను చన్నీళ్ళలో పోసి. ఇంకా ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు పొట్టు తీసిన తర్వాత ఇంకా 4 ముక్కలుగా అయితే కోసాను. అంటే విడివిడిగా కాదు, అట్లా గీట్లు పెట్టినట్టు కట్ చేశాను అనమాట. ఇంకా నూనె అయితే వేడైపోయింది, నూనె అయితే పొయ్యి మీద పెట్టాను కదా. నూనె వేడయ్యాక ఇంకా ఇలా వేయించాను అనమాట. కోడిగుడ్లు వేయించిన తర్వాత ఇంకా కూరకైతే తాలింపు అయితే రెడీ చేశాను. ఇంకా కూర తాలింపు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి అల్లం పసుపు ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా వేసి ఇంకా టమాటీలు వేసి మగ్గ పెడుతున్నాను అనమాట. ఇదైతే మంచిగా మగ్గింది. ఉప్పు కారం సరిపడ వేసాను కూరకు సరిపడా. ఇక్కడ వచ్చేసి ఉప్పు కారం మగ్గిన తర్వాత ఇక్కడ వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇంకా కోడిగుడ్లు అయితే ఇంకా కూరలు అయితే వేస్తున్నాను అనమాట. కోడిగుడ్లకు కూడా ఇంకా పట్టేటట్టుగా కలబెట్టాను. కొంచెం వాటర్ అయితే పోసాను. గ్రేవీ లాగుంటే తింటారు అమ్ములు వాళ్ళు అని చెప్పేసి. ఇంకా మనకు కూడా గ్రేవీ లాగుంటే తినబుద్దేది కదా, అందుకనే ఇంకా గ్రేవీ లాగా అయితే పెట్టేశాను. కొంచెం మసాలా వేసాను అనమాట. ఇంకా మసాలా వేసి దింపేశాను. మేమైతే అన్నం తింటున్నాం కోడిగుడ్డు టమాటా కూరతోటి. మీరేమేం కూర చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.